రాజకీయాలకు బాలకృష్ణ గుడ్ బై. రాష్ట్ర రాజకీయాల్లోకి 2014లో ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ ఇకపై రాజకీయాలకు దూరం కాబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారా? తెలుగుదేశం వర్గాల్లో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది. టీడీపీలో జరుగుతున్న తాజా పరిణామాల దృష్ట్యా బాలకృష్ణ ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారాలని, టీడీపీలో కీలక పాత్ర పోషించాలని భావించిన బాలయ్యకు పార్టీలో అందుకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురవుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా పార్టీ నాయకులు ఎవరూ బాలయ్య మాటకు పెద్దగా విలువ ఇవ్వడం లేదట. ఏపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాలని, వచ్చే ఎన్నికల్లో మరోసారి హిందూపురం నుంచి గెలిచి పార్టీలో చక్రం తిప్పాలని బాలయ్య భావిస్తుంటే, లోకేష్ను హిందూపురం నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నారట చంద్రబాబు. అంతేకాకుండా బాలయ్యను తెలంగాణలో టీడీపీ బలోపేతానికి కృషి చేయాలంటూ టీడీపీ అధినాయకత్వం సూచించడంతో ఆయన నొచ్చుకున్నారట. అధినాయకత్వం ఇచ్చిన ఈ ఆదేశాలు బాలయ్యకు పెద్దగా రుచించడం లేదు. తెలంగాణలో టీడీపీ బలపడుతుందని నమ్మకం లేకపోవడమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనకు తెలంగాణలో పెద్దగా ఫ్యాన్ బేస్ కూడా లేకపోవడం మైనస్గా మారుతుందని భావిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో తాను రాజకీయాల్లో కొనసాగడం కంటే చక్కగా కళారంగంలో కొనసాగుతూ వరుసగా సినిమాలు చేసుకుంటే మేలని బాలయ్య భావిస్తున్నారట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బాలకృష్ణ హిందూపురం నుంచి ఎన్నికైన తర్వాత ఆయనకు తెలుగుదేశంలో మంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. కానీ వ్యూహాత్మకంగా చంద్రబాబు బాలయ్యను పక్కన పెట్టారు. నందమూరి అన్న పేరు పార్టీలో ఎప్పటికైనా తన స్థానానికి చేటు తెచ్చేదేనన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే ఒక పక్క ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కనిపిస్తూనే బాలయ్యను జాగ్రత్తగా సైడ్ చేశారు. ఎన్టీఆర్ గెలిచిన హిందూపురం నుంచి గెలిచి నందమూరి వారసుడై ఉండి చంద్రబాబుకు సోయానా వియంకుడై ఉండి కూడా తెలుగుదేశం పార్టీలో నంబర్2 స్థానానికి చేరుకోలేకపోయారు బాలకృష్ణ. ఇప్పుడు హిందూపురాన్ని కూడా లోకేష్ కేటాయించేయడంతో అల్లుడి మాట కాదనలేని బాలకృష్ణ మనస్తాపంతో ఇక పూర్తిగా రాజకీయాలకు దూరం కావాలని నిర్ణయించుకున్నారట. రాజకీయాల్లోకి వచ్చిన తరువాత తాను 30 కోట్లు నష్టపోయానే తప్ప గడించింది ఏమీ లేదని, చేసే ప్రజాసేవ ఏదో సినిమాల్లోనే ఉండి చేసుకుంటే బెటర్ అని బాలకృష్ణ సన్నిహితులతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది.